యువ దర్శకుడు ప్రణీత్ బ్రహ్మండపల్లి డైరెక్షన్లో యంగ్ హీరో రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా నటించిన మూవీ సూర్యకాంతం. ముద్దపప్పు ఆవకాయ, నాన్నకూర్చి వంటి వెబ్ సిరీస్లతో బాగా ఫేమ్ అయిన ప్రణీత్ ఇప్పుడు ఫ్యూచర్ ఫిల్మ్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. నిహారికతో రెండు వెబ్ సిరీస్లు చేసి సక్సెస్ అవడంతో దర్శకుడు ప్రణీత్ కు ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చిందని చెప్పాలి. ఇప్పటికే టైటిల్ తోటి బాగా క్రేజ్ సంపాదించిన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి రిలీజ్ అయిన టీజర్ వరకు యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అంతేకాదు, రీసెంట్ గా జరిగిన సూర్యకాంత మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అతిథిగా అర్జున్ రెడ్డి, విజయ్ దేవరకొండ రావడంతో సినిమాకు మరి కాస్త హైప్ వచ్చినట్లు అయింది. ఇక ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ తో అట్రాక్ట్ చేసిన మూవీ టీమ్ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో అఫీషియల్ ట్రైలర్ ని విడుదల చేసింది. ట్రైలర్ లో ఎక్కువగా యూత్ కి కనెక్ట్ అయ్యే విషయాలు ఉండడంతో మూవీకి ప్లస్ గా మారే ఛాన్స్ ఉంది. నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్ ప్రెజెంట్ చేస్తుండడంతో మెగా ఫ్యాన్స్ నుంచి ఫుల్ గా సపోర్ట్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. అభి అనే క్యారెక్టర్ లో యంగ్ హీరో రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. చూడ్డానికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. టైటిల్ రోల్ లో సూర్యకాంతంగా నిహారిక కనిపించబోతోంది. చలాకి అమ్మాయిగా తన యాటిట్యూడ్ తో హీరోని బాగా ఆట పట్టించే విధంగా తన రోల్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. నిహారికతో పాటు మరో కథానాయిక కూడా ఈ మూవీలో ఉంది. పూజ అనే క్యారెక్టర్ లో తను నటిస్తుంది. దీనితో హీరో ఇద్దరితో లవ్ లో పడతాడు. ఇద్దరి మధ్య నలిగిపోయే క్యారెక్టర్ లో రాహుల్ విజయ్ కనిపించనున్నాడు. ఎవరు తనకు కరెక్ట్ అనే కన్ఫ్యూజన్ లో హీరో సతమతమవుతాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ మూవీలో హీరో ఫాదర్ గా శివాజీ రాజా నటిస్తుండగా ట్రైలర్ విజువలైజేషన్ పరంగా చూసుకుంటే మంచి కెమెరా వర్క్ కనిపిస్తుంది. మార్క్ కే రోబిన్ అందించిన మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా ఉంది. దానికి తగ్గట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఇక చేసిన 3-4 సినిమాలతో నటిగా నిహారిక ప్రూవ్ చేసుకున్న తనకు సరైన బ్రేక్ రాకపోవడంతో ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక హీరోగా నటిస్తున్న రాహుల్ విజయ్ కూడా ఈ మాయ పేరేమిటో మూవీతో టాలీవుడ్ కి, ఇండస్ట్రీకి ఎంట్రీ అయ్యాడు. కానీ ఆ మూవీ ఫ్లాప్ కావడంతో ఎలాగైనా సూర్యకాంతంతో హిట్ అందుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. టోటల్ గా ట్రైలరే కాకుండా త్వరలో రిలీజ్ అయ్యే సినిమా కూడా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. టైటిల్ క్లాసిక్ గా ఉన్న ట్రైలర్ లో కంటెంట్ మాత్రం చాలా కొత్తగా ఉంది. మరి ఈ నెల 29వ తేదీన వస్తున్న సూర్యకాంతం ఎంతవరకు ఆడియన్స్ ని కనెక్ట్ అవుతుందో చూడాలి. మరి